వెజిటేబుల్ నూడిల్స్కి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు, బీరకాయ, దోసకాయ, క్యాబేజీ, టమాటో, ఆలు, కొన్ని కరివేపాకులు. వెజిటేబుల్ నూడిల్స్కి కావలసిన వెజిటేబుల్ కర్రీని ఎలా చేసుకుందామో ఇప్పుడు మనం చూస్తాం. పొయ్యి మీద బాండ్లీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగాక అందులో కొన్ని పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. నేను ఇంత చిన్న స్పూన్ వేస్తున్నాను. పోపు వేసుకున్న తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసి మూత బాగా కలుపుకొని మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి, అంటే కొంచెం ఉడకాలి మంచిగా. సో మనం ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇలా మూత పెట్టి మగ్గబెట్టుకోవాలి. సగం ఉడికాయి, సగం ఉడికిన తర్వాత ఇంకా టమాటో ఉంది కదా, ఆ టమాటో కూడా వేసుకోవాలి. టమాటో కూడా ఉడకాలి కాబట్టి ఆ వెజిటేబుల్స్ హాఫ్ ఉడికిన తర్వాత టమాటో వేయాలి. టమాటో వేసుకొని కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. సో టమాటో అండ్ వెజిటేబుల్స్ అన్నీ ఉడికిన తర్వాత మళ్ళీ చూద్దాం, ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకుందాం. ముక్కలన్నీ బాగా ఉడికాయండి. సో ఇంకిప్పుడు మనం 2 టేబుల్ స్పూన్స్ నువ్వుల పొడి, 2 టేబుల్ స్పూన్స్ పల్లీల పొడి అండ్ కారం నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే ఇంకెక్కువ వేసుకోండి. ఇది కారం ఉప్పు కలిపిన కారం అన్నమాట. సో నేను 2 వేస్తున్నాను. ఉప్పు వేయను, ఇంక ఇందులోనే ఉంటుంది కాబట్టి. పడితే ఒక 1/2 టేబుల్ స్పూన్ పడుతుంది, అంతే, ఎక్కువగా పట్టదు. ఇలా ఉడకనివ్వాలి, కారం స్మెల్ పోయే వరకు ఉంచుకోవాలి. అండ్ మళ్ళీ నేను ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను, కొద్దిగా పడుతుంది ఆయిల్ కూడా. సో మళ్ళీ కారం స్మెల్ పోయిన తర్వాత నూడిల్స్ యాడ్ చేసుకుందాం. ఫాస్ట్ ఫుడ్ ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా బెటర్ కదా బయట తినే కంటే. బయట ఏవేవో వేస్తారు, ఇలా ఇంట్లో హెల్తీగా మనకు నచ్చినట్టుగా ఈజీగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు నూడిల్స్, చాలా ఈజీ కదా. కొద్దిగా సాల్ట్ పడుతుంది, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నా. సో కారం స్మెల్ పోయినట్టే, కారం స్మెల్ పోయింది కాబట్టి ఇంకెప్పుడు మనం నూడిల్స్ యాడ్ చేసుకుందాం. ఇవి ఉడికించి పెట్టుకున్న నూడిల్స్, ఉడికిన తర్వాత కూల్ వాటర్ పోసి పక్కన పెట్టుకున్నాం. సో ఇలా విడివిడిగా ఉంటాయి అన్నమాట. సో వీటిని ఇప్పుడు మనం ఇందులో కర్రీలో యాడ్ చేసుకుందాం. సో ఇలా కర్రీలో యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. కర్రీ అంతా నూడిల్స్కి అంటుకోవాలి, బాగా పట్టాలి నూడిల్స్కి.
సో ఫాస్ట్ ఫుడ్ ఈ మధ్య బయటకెళ్ళడం కష్టం కాబట్టి ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఫాస్ట్ ఫుడ్ అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు అండ్ చాలా మిస్ అవుతుంటారు ఇప్పుడు బయటకు వెళ్ళట్లేదు కాబట్టి మనం. సో ఇలా నూడిల్స్ సో ఇంక ఇలా ఇంట్లో చేసుకుంటే బయట కంటే చాలా టేస్టీగా ఉంటాయి. టేస్టీ టేస్టీ నూడిల్స్ రెడీ అయిపోయాయి. ఇంక ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఇలా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం అంతే. టేస్టీ 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 నూడిల్స్ రెడీ. తప్పకుండా ట్రై చేయండి మీరు ఒకసారి, చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ.